नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नाग इक डीटेल चूस्ते तिरुपति जिला श्रीकाळहस्ति हास्पिटल वद्दा मिद्दल हरि युवसेन आध्वर्यंलो कार्मिक दिनोत्सवं घनंगा निर्वहिंचारु नर्सुलनु पारिशुद्ध्य कार्मिकुलनु सन्मानिंचि बट्टलु पंपिणी चेशारु करोना समयंलो वारु चेसिन सेवलनु वैसीपी नायकुलु मिद्दल हरि कोनियाडारु ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు కొట్టేది మధుశేఖర్ గోవర్ధన్ గిరి యతిరాజులు యువసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ హాస్పిటల్లో పని చేస్తున్న సేవలతో సన్మానిస్తున్నారు దినం చేయాలని ఒక మంచి సంకల్పంతో వారు ఈ రోజు ప్రారంభిస్తున్నారు వారు ఇంకా అనేక మంచి ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రాణాలను పోసేటువంటి డాక్టర్లు దేవుళ్ళతో సమానం వారి తర్వాత అనారోగ్యులైనా కూడా సేవలు అందిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి తరువాతి డాక్టర్లైనటువంటి మరి నర్సు సోదరి మణులు అలాగే పారిశుద్ధ్య కార్మికులు అందరికీ కూడా ఈ రోజు పాదాభివందనములతో మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కరోనాలో వీరు చేసినటువంటి సేవలు మన ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా చేరు కరోనా అంటేనే ఒక అది ఒక భూతంలాగా చూసి సొంత అన్నైన తమ్ముడైన ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ దూరంలో నిలబడిన పరిస్థితుల్లో మనందరికీ కూడా మరి ప్రాణాలకు తెగించి సేవలు అందించినటువంటి డాక్టర్ దేవుళ్ళు నర్సులు సోదరిమణులు మరియు పారిశుద్ధ్య కార్మికులు వీరందరికీ కూడా చిత్తూరు జిల్లా కుప్పం ఎన్టీఆర్ కాలనీ మసీదులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మున్రత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన పండుగగా జరుపుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హన్సర్ సర్దార్ అస్లాం కౌన్సిలర్ జాకీర్ మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ పద్మలత ఆధ్వర్యంలో తడి పొడి చెత్తబట్టలు పంపిణీ చేశారు పట్టణ ప్రజలు తమ ఇంటి చెత్తను సదరు బుట్టల్లో నిల్వ చేసి మున్సిపల్ వాహనానికి అందించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కౌన్సిలర్లు కాజాఖాన్ వెంకటరమణ లక్ష్మి రాణి హెల్త్ అసిస్టెంట్ రంజిత్ బిల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దేవరా సిపిఐ నాయకులు దేవేంద్ర గోపినాథ్ రాము రాయల్ మురళి పాల్గొన్నారు Thank you.
అనంతపూర్ జిల్లా కమ్మదూరు మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ నాయకులు టీడీపీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పార్టీ పసుపు కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చూసి ఆకర్షితులై టీడీపీలోకి చేరనన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నో హనుమంతరాయ్ చౌదరి క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయలేకపోయామని ఈసారి ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల నేషనల్ హైవే పైన మురుగునీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సిపిఐ పార్టీ నాయకులు తెలిపారు. వ్యర్థ నీరు వల్ల ప్రయాణికులు కింద పడి గాయాలు అవుతున్నాయన్నారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి నీరు రోడ్లపై నిలవ ఉండకుండా చేయాలని సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి మల్లికార్జున, పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు, రమణ గోపాల్, రాయుడు, వెంకటరాముడు, వెంకటేష్ పాల్గొన్నారు. మురుగునూరు నిల్చుంటే దానిపైన వరి నాట్లు వేసి నిరసన కూడా తెలియడం జరిగింది. మరి ఆ సందర్భంగా సిపిఐ పార్టీ చేసినటువంటి పోరాట ఫలితంగా కుడేరు మండల ఎంపీపీ నారాయణ రెడ్డి గారు జిల్లా పరిషత్లో మాట్లాడి 45 లక్షల రూపాయలు దీనికి ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది. మరి వారికి సిపిఐ పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి ఈరోజు గత 6 నెలల నుంచి కూడా ప్రధాన రహదారిలో దుర్గంధ విదజలతో వచ్చిపోయే ప్రయాణికులందరూ కూడా చెంటు తెలినట్లుగా ఈ నీటి పన్నీటి జల్లలు కురుస్తూ ఉన్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తాను సోదరులారా. ఎందుకంటే అక్కడ నుంచి దాదాపు పెద్ద హాస్పిటల్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వచ్చి వచ్చే నీళ్ళు ఇవన్నీ పూర్తిగా మంచినీళ్ళు కాకుండా బాత్రూమ్లకి దానికి సంబంధించిన నీళ్ళన్నీ పూర్తిగా వస్తున్నాయి. దీంతో నుంచి చాలా రోగాలు పడే కూడా ప్రభావం చాలా ఉంది. కనుక వెంటనే స్పందించి అధికారులు అప్పులైతే పుష్కలంగా దాదాపు 46 లక్షల రూపాయలు ఇప్పుడున్న ఎంపీపీ గారు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఇది కాలువలేకైనా కూడా ఇప్పటికైనా స్పందించి కాలువలేకైనా డ్రైనేజ్ మళ్ళిస్తే ఈ సమస్య తీరుతుందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి ఆర్ఎంపీ అధికారులు ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అందరూ వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తారనే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో మరి ఇతర రాజకీయ పార్టీలు ఏవైనా వస్తే కలిసి వస్తే వాళ్ళని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం కూడా. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ వెంకట మురళీకృష్ణారావు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకపక్షం తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ కౌన్సిలర్ నిరసిస్తూ వాకౌట్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్ట్ పనుల్లో ప్యానెల్ కమిటీ నియామకంలో కనీసం తమను సంప్రదించకుండా నియమించడం దారుణమని టీడీపీ కౌన్సిలర్ శరత్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్తారు శ్రీనివాసరావు, వైస్ చైర్మన్లు మురళీకృష్ణ పాల్గొన్నారు. ప్రార్థించుకోవడం, ప్రార్థించుకోవడం అందరికీ సమానంగా అన్ని రకాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్తారు తప్ప మాటలకే తప్ప పనులకైతే ఎక్కడ జరగట్లేదు. అది అంత దిగజారిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే మున్సిపాలిటీలో ప్యానల్ కమిటీలు, కాంట్రాక్ట్ కమిటీలు అనేవి పాత్ర దగ్గర నుంచి చాలా కాలం నుంచి వస్తున్నాయి. వాటిల్లో 3 నుంచి 7 మంది మెంబర్స్ వరకు ఉండాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్లో కనీసం ప్రతిపక్షాలకు స్థానం ఇవ్వకుండా పూర్తిగా అధికార పక్షమే వేశారంటే వాళ్ళందరూ అవినీతి చేయడానికి చేస్తున్నారా, పారదర్శకంగా పనిచేయడానికి కోసం వస్తున్నారా?
కనీసం ప్రతిపక్ష స్థానం అవడానికి ఇవ్వలేదని మేము డిసెంట్ ఇస్తే మా గౌరవ వైస్ చైర్మన్ గారు పూర్వం ఎప్పుడు కూడా అసలు ఈ సంప్రదాయమే లేదనే విధంగా ఆయన మాకు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ మేము కమిషన్ చెప్పాం. గత పాలకవర్గంలో నేను వైసీపీలో ఉంటుండగా తెలుగుదేశం చైర్పర్సన్ గా నేనే ప్యానల్ కమిటీ ఉన్నాను. మా రౌద్ర అహ్మద్ గారు వాళ్ళైతే పద ప్రకారం చేశారు. ఇది జరిగేదైతే ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం నియంత్రణ పరిపాలన చేస్తున్నారు తప్ప అవినీతి పరిపాలన. మన్యం జిల్లా సాలూరు బంగారంపేట వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇల్లు అగ్నికి ఆహుతి కాగా ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మన్యం జిల్లా పార్వతీపురంలో మేడే వేడుకలు అమరానంటాయి. సిఐటియు అధ్యక్షులు గొర్రెల వెంకటరమణ ఆధ్వర్యంలో పలు చోట్ల జెండా ఆవిష్కరణ చేశారు. కార్మిక చట్టాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకంజలో ఉన్నాయని ఆయన అన్నారు. చట్ట ప్రకారం మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దిశగా పోరాటం చేసినటువంటి మేడేని స్ఫూర్తిగా తీసుకొని అమరాడ మండలంలో జెండా ఎగరవేసి మేడే దినోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. మేడే సందర్భంగా కార్మిక హక్కులు కాలరాస్తున్నటువంటి కార్మిక కోడల్ని మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఆ కోడల్ని రద్దు చేయాలని మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికులకి కనీస వేతనాలు లేవు. ఈరోజు సామాజిక భద్రత కానీ ఉపాధి భద్రత కానీ లేకుండా కార్మికులు అనపర వేతనాలతో అదేవిధంగా నిత్యావసర సరుకులు, గ్యాస్ కానీ, పెట్రోలు, డీజిల్ అన్ని ఆకాశాన్ని అందుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక తీవ్రంగా చిన్నాభిన్నం చేస్తుంది కాబట్టి ఆ ధరలు తగ్గించాలని, కార్మిక హక్కులను కాపాడాలని ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ ఏదైతే ప్రభుత్వ విధానంగా తీసుకుంటుందో దాన్ని రద్దు చేయాలని, మోనటైజేషన్ పేరు మీద ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకి అప్పచెప్పే విధానాన్ని ఆపాలని చెప్పేసి సిఐటిగా భవిష్యత్ పోరాటానికి నాందిగా మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరిచేందుకు షణ్ముఖ వ్యూహం పోస్టర్ను జనసేన నాయకులు ఆవిష్కరింపజేశారు. గడప గడపకు జనసేన పార్టీ ఆశయాలను ప్రజలకు తెలియజేసేందుకే జనంలోకి వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పండు, ఆదడ మోహన్ రావు, తలచుట్ల రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. గైతనారం నియోజకవర్గం నుంచి జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మా ఆలోచనల్ని, అంబేద్కర్, పూలే, పెరియార్ ఆలోచనల్ని జనంలోకి తీసుకెళ్లి దానికోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాజకీయాల కోసం కాదు, ప్రజాసేవ చేయడం కోసం. దానికి నిదర్శనమే 2 చోట్ల ఓడిపోయారని మీరు చెప్తున్నా. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే బోర్డర్లో ఉన్న సైనికులు మొదలుకొని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వరకు దాదాపు 40 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి భవిష్యత్ తరాల వారికి యువతను తట్టిలేపి మన ప్రభుత్వాన్ని మనమే కాపాడుకోవాలి, మన ప్రభుత్వాన్ని మనమే నిర్మించుకోవాలి. అంబేద్కర్, పూలే, పెరియార్ కళ్ళగన్న సమసమాజ నిర్మాణం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాజకీయాల కోసం కాదు, ప్రజాసేవ చేయడానికి వచ్చారని నిరూపించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకుంటే ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు మరి నాయకత్వంలో మీ అందరం కూడా మర్రం సురేష్ గారు ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం కోసం గైతున్నారు. మేడే సందర్భంగా మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సిఐటియు నాయకులు నాయుడు అధ్యక్షతన కార్మిక సోదరులతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. కార్మికుల యొక్క శ్రమను గుర్తించి కార్మికులకు న్యాయం చేయాలని, వారికి మెరుగైన జీవితాన్ని అందించాలని ఆయన కోరారు. పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి
విజయనగరం జిల్లా బొండపల్లి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం వెళ్తున్న లారీని గజపతి నగరం వైపు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో పలు పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు తాగునీటి సదుపాయం కల్పించాలని, గదుల్లో గాలి వెలుతురు ఉండేలా చూడాలని సూచించారు. ఈ తనిఖీల్లో బొండపల్లి తహసీల్దార్ మిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చేపేట మండలం రాజాం గ్రామ సచివాలయంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని పూర్తి చేసిన కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త ఆకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పోయిన సంవత్సరం పూర్తి చేసినటువంటి నర్సా మహారాజ్ గారు, అలాగే యాదగిరి సుబ్బారావు లక్ష్మీలు కూడా 100 రోజులు పూర్తి చేశారు. వీళ్ళకి సర్పంచ్ గారు చేతుల మేరకు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ దినం కాబట్టి మరి 100 రోజులు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి టెక్నికల్ స్క్రీన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్మికుల కోసం నాయకులు 1 నిమిషాలు మాట్లాడుతుంటే కోరుచున్నాను. నమస్కారం. మరి ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్జీఎస్ 100 రోజులు పనిదినాలు పూర్తి చేసినటువంటి ముగ్గురికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి 1996లో కార్మిక శాఖకి కార్మిక సంఘాలన్నీ కలిపి గొడుగుని తెచ్చేలా చేశారు. అయితే దీన్ని 2004 తర్వాత దివంగత నేతలు ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఒకే గొడుగుని తీసుకొచ్చి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.